वेलकम बैक पेद्दपल्ली मुनिसिपल परिधि 18వ వార్డులోని ఈద్గా కాలనీలో బాల వికాస్ సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వేస్తున్న బోర్ నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ మాట్లాడారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధి 18వ వార్డులోని ఈద్గా కాలనీలో బాల వికాస్ సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వేస్తున్న బోర్ నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి మాట్లాడుతూ నీటి సమస్య ఉంది, బోర్ వేయించాలని 18వ వార్డులోని ఈద్గా కాలనీ ప్రజలు తమను కోరగానే ఈరోజు బాల వికాస్ సాంఘిక సేవా సంస్థ ద్వారా బోర్ వేయిస్తున్నామని, ఈ సందర్భంగా బాల వికాస్ వారికి అభినందనలు తెలియజేస్తున్నామని, వార్డులలో ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎండాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. 18వ వార్డ్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ తన 18వ వార్డులో ప్రజల దాహార్తి తీర్చేందుకు బాల వికాస్ ఆధ్వర్యంలో బోర్ వేసినందుకు బాల వికాస్ వారికి 18వ వార్డ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, తాను కూడా ఇలాంటి సేవలు ఎన్నో చేస్తున్నానని, 18వ వార్డ్ ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉండి సేవ చేస్తున్నానని, ఇక ముందు కూడా వారికి సేవ చేస్తానని తెలిపారు. ఎండాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షాహదా అంజుమ్ సాబిర్ ఖాన్, లేషటి భిక్షపతి, బాల వికాస్ ప్రతినిధి ప్రశాంత్, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు. సమస్యలు చెప్తున్నప్పుడు మేడం, మాకు ఇక్కడ ఒక నీటి సౌకర్యం లేదు, రానున్నది ఎండాకాలం, ఒక్క బోర్వెల్ అయినా వేయించండి అంటే బాల వికాస్ సచ్వంద సంస్థ ద్వారా ఇక్కడ ఈ ఈద్గా కాలనీలో బోర్వెల్ వేయిస్తున్నాము. బాల వికాస్ వాళ్ళకి దీనికి మా అందరి తరఫున, కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే వేరే వేరే వార్డులు, ఈరోజు 25వ వార్డు, అలాగే బిఎన్ కాలనీలో ఈ రెండు వార్డులలో కూడా నీటి కోసం, ఈ ఎండాకాలంలో నీటి కోసం ఏ ఆడబిడ్డ బయటికి రావద్దు, ఎండాకాలంలో రోజా ఉంటారు, మెయిన్గా ఈ ఈద్గా కాలనీలో అయితే రోజా ఉంటారు, వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం మా ఆకాంక్ష. దానికి మా కౌన్సిల్ కానీ మా కమిషనర్ గారు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకు ఎటువంటి సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొని వస్తే దాన్ని డెఫినెట్గా సాల్వ్ చేయడానికి మా వంతు ప్రయత్నం డెఫినెట్లీ చేస్తాము. మీ దగ్గర ఉన్న సమస్యలు మా దగ్గరకు తీసుకొని రండి, మేము వెంటనే వాటికి పరిష్కార మార్గం ఈరోజు కాకపోయినా రేపైనా డెఫినెట్లీ ఆ పరిష్కార మార్గం చూపిస్తాం. మేడం, అంటే ఇప్పుడు ఈ వేసవి కాలంలో ప్రజలు, ముఖ్యంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒక చైర్పర్సన్గా, ఒక డాక్టర్గా మీరు ఇచ్చే సలహా. మెయిన్గా ఇప్పుడు సమ్మర్ అంటేనే సన్ స్ట్రోక్స్ వస్తాయి, లేకపోతే ఎండాకాలం బాగా నడుస్తాము. హైడ్రేట్ యువర్ సెల్ఫ్, వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో, మినిమం మనం యూజువల్గా చెప్పేది 4 to 6 liters అని చెప్తాం, కానీ సమ్మర్లో 8 to 10 liters వరకు వాటర్ తాగండి. మీకు మీ ఆరోగ్యాన్ని, ఎక్కడ పడితే అక్కడ చలివేంద్ర కేంద్రాలు ఓపెన్ చేశాము, మీరు ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే వేరే పరిసరాల ప్రాంతాలకు వెళ్తుండొచ్చు, మీ దగ్గరనే చలివేంద్రం ఉంటుంది. ఎక్కువసార్లు అంటే కొంచెం క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కువసార్లు తీసుకోవడానికి చూడండి, వాటర్ ఎక్కువ తాగడానికి చూడండి, అవసరం ఉంటే తప్ప బయటికి రాకుండా చూడండి. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల టెంపరేచర్స్ కూడా అధిక సంఖ్యలో పెరిగినాయి. సో ఇది అందరూ గమనించుకొని చిన్నపిల్లల్ని, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎప్పుడు తాగిస్తూ, వాటర్ తాగిస్తూ, ఎండకు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అని తల్లిదండ్రులు గమనించుకుంటూ ఉండాలి. ఈద్గా కాలనీలో బాల వికాస్ వారి ఆధ్వర్యంలో వారు స్వచ్ఛందంగా, బాల వికాస్ వారు మా ప్రజల కోసం, ప్రజల దాహార్తిని తీర్చే విధంగా, ప్రజల అవసరాల కోసం ఒక బోర్వెల్లు వేయించడం జరుగుతూ ఉంది. దానికి 18వ వార్డు ప్రజల తరఫున నేను ఆ బాల వికాస్ కేంద్ర వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు నేను కూడా ఎన్నో చేస్తూ ఉన్నాను, నాకు కూడా బయట వాళ్ళు ఇట్లా వచ్చి చేయడం కూడా సంతోషదాయకం. 18వ వార్డు ప్రజలందరికీ కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తూ ఉన్నాను, ఇక ముందు కూడా అలాగే ఉండి సేవ చేస్తాను. ఎవరైనా కూడా ఈ ఎండాకాలంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా నా సేవలు తీసుకోవాల్సిందిగా నేను వాళ్ళను, ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందరికి కూడా ఈ ఎండాకాలంలో అందరూ 12 గంటలలోపే కార్యక్రమాలు ముగించుకొని అందరూ ఎండలకు ఎక్కువగా బయటికి తిరగకుండా ఈ ఎండ వేడి నుంచి అందరూ బయటపడాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ విపరీతమైన ఎండల ద్వారా అధికంగా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది, కనుక పెద్దవాళ్ళు ముసలి వాళ్ళంతా కూడా ఇండ్లలోనే ఉండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా ప్రజలందరినీ